అవును, వాటర్ తెచ్చావా? ఓ సారీ డాడీ, కార్లో వదిలేశాను, ఒక నిమిషం తెస్తాను. ఓకే ఓకే ఓకే. హలో, నా పేరు పశుపతి. 5 లక్షలు ఉంచుకున్నావు, ఎవరో వచ్చి ఆ అమ్మాయిని చంపింది ఎవరు అని అడగగానే టీవీలో న్యూస్ చదివినట్టు మొత్తం చెప్పేయడమేనా? వాడికి చెప్తే చెప్పావు గాని ఆ విషయం వెంటనే రామకోటికి చెప్పుంటాల్సింది. జాగ్రత్త పడేవాడు కదా. కూతురా, అమ్మా నీలు 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 నీలు, అమ్మా నీలు నీలు, అయ్యో నా కూతురు ఏం చేయదు, ఏం చేయదు ప్లీజ్. కూతురు వదిలేస్తాను, బటన్ 1 కండిషన్. ఏంటి చెప్పు. ఈ చెట్టు చుట్టూ గంటలో 1000 సార్లు పరిగెత్తాలి, నువ్వు ఆగితే ట్రిగర్ లాగుతాను. అయ్యో అయ్యో ఆగండి సార్, ఏదో దేవుడి దయ వల్ల మనం చంపకుండా ఆడేది వచ్చాడు, దీన్ని వదిలేయండి సార్. అయినా ఈ పార్కుల్లో చంపడాలు మనకు అచ్చొచ్చినట్లేవు. ఈసారికి నా మాటని ఏ రామాయణమో చదువుకుంటూ పీస్ఫుల్ గా వెళ్ళిపోండి. అయినా మనం గన్లు అమ్ముకోవాలి కానీ మన గన్లు మనమే వాడేసుకోకూడదు సార్. పార్కులో వద్దు సార్. సెంటర్ లో ఫ్లాట్ ఉండగా ఇంత దూరంలో ఇల్లేదు కన్నయ్య, వేస్ట్ కదా. ఇదిగో ఓ సోఫా సెట్ కూడా లేదు. టీవీ ఉంది కదరా. టీవీయా? కంగ్రాచులేషన్స్ అన్నయ్య, కరెంటు కూడా లేదు. పద మన ఫ్లాట్కి వెళ్ళిపోదాం పద. నేను ఈ ఊరికి పని మీద రాలేదురా, పగ తీర్చుకోవడానికి వచ్చాను. నేను ఎక్కడున్నానో ఆ రామకుటి మనుషులు తెలిసిన తర్వాత కూడా ఆ ఫ్లాట్స్ లోనే ఉండటం మంచిది కాదు. ఆ ఫ్లాట్స్ లో వాళ్ళకి మంచిది కాదు, నా వల్ల వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే నేను తట్టుకోలేను. అయితే ఇవాళ ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ మరణం సంభవించి ఉండొచ్చని పోలీసులు అంటున్నారు. ఆయన చనిపోయిన సమయంలో దగ్గరలోనే ఆయన కుమార్తె నీలిమి కూడా ఉన్నారు. ఆమె అమెరికాలో బయోటెక్నాలజీ కోర్సు చదువుతున్నారని, సెలవులకు ఇండియా వచ్చారని బంధువులు తెలిపారు. ఒక నిమిషం, మనం ఇక్కడికి వచ్చినట్టు ఎవరికైనా తెలుసా? తెలీదనా? ఎవరు చేసి ఉంటారు? బహుశా ఇంత ముందున్న వాళ్ళ కోసం ఉంటుందన్నా. ఇప్పుడు ఫోన్ ఎత్తుకు. రింగ్ అవుతుంది కానీ ఎవరు ఎత్తట్లేదురా. కాసేపు వెయిట్ చేయరా. హలో ఎరా, వాడి అడ్రస్ దొరికిందా? ఆ దొరికింది సార్. ఎక్కడ? రోడ్ నెంబర్. హలో హలో హలో, వాడు వెనకాలే ఉన్నాడురా. ఏం చేస్తారు? ఏం కొరునేమిటి? శుక్రుగా వేపుడా, నేనున్నప్పుడు అలాంటివి చేయవు కదా. పర్లేదయ్యా, బీపీ నార్మల్ గానే ఉంది, అవే మందులు కంటిన్యూ చేయండి. అలాగే. ఓకే వస్తానయ్యా. మంచిదండి. హలో, ఒక్క నిమిషం. నీలు ట్రావెల్స్ నుంచి ఫోన్, నీ టికెట్ కన్ఫర్మ్ చేయాలని అడుగుతున్నారు.
నువ్వెంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అంత బెటర్ నీలు. మనందరం మంచి కోసమే చెప్తున్నాను. లేకపోతే పోలీసులు కేసులు ఇన్వెస్టిగేషన్లు ఇవన్నీ మనం పడలేము. చూసావుగా, అమ్మ ఆరోగ్యం కూడా బాగాలేదు. ఈ విషయం గురించి రప్చర్ చేయడం కంటే వెళ్లటం మంచిది. కావాలంటే ఈ గొడవలు తగ్గాక మళ్ళీ రావచ్చు. సరేనా? హలో, కన్ఫర్మ్ చేసేయండి. క్యాండీ, క్యాండీ. నమస్కారం. నమస్తే. మీరు? నా పేరు సత్యనారాయణమూర్తి. మీ నాన్నగారు బాగా తెలుసు. ప్లీజ్. ఎలా జరిగింది? హార్ట్ అటాక్. ఆ టైంలో మీరు పక్కనే ఉన్నారా? ఇద్దరం కలిసి జాగింగ్ వెళ్ళాం. దెబ్బ ఎలా తగిలింది? ఆయనకి టాబ్లెట్స్ తెస్తూ స్లిప్ అయి ముందుకు పట్టాను. నమ్మేలాగే ఉందిలేండి. పోలీసు కూడా ఇలాగే చెప్పారా? What do you mean? మీరు అబద్ధం చెప్తున్న విషయం నాకు తెలుస్తుంది. మీకు తెలియట్లేదా? మీ నాన్నగారిని ఎందుకు చంపారో నాకు తెలుసు. ఎవరు చంపారో మీరు నాకు చెప్పాలనుకుంటే, నిజం చెప్పాలనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. వస్తాను. రేపు ఎవరికైనా చెప్పేటప్పుడు కొంచెం మార్చి చెప్పండి. ముందుకు పడితే దెబ్బ వెనకలా తగిలిందని అడుగుతారు. హలో. నేనమ్మా, మొన్న పార్కులోని తల మీద కొట్టిన రౌడీ అంకుల్ పక్కనున్నాను. ఏమనుకోకే, పేరు చెప్పను. నువ్వేం కంగారు పడకమ్మా, నిన్ను చంపను. అసలు మీ నాన్నం చంపుతుంటేనే నాకెంత బాధ అనిపించిందని. పాపం అప్పటికీ 100 రౌండ్లు పరిగెత్తాడు. ఇంకా 900 రౌండ్లు మిగిలాయి అంతే. అంతా తలరాతమ్మా. డాక్టర్ని కదా అని హెల్త్ నెగ్లెక్ట్ చేశాడు. ఏదో ఫ్రెండ్ కూతురు కదా అని ఫ్రాంక్ గా అన్ని చెప్పేస్తున్నానమ్మా. మళ్లీ టెంప్ట్ అయ్యి ఏ పోలీసులకో ఈ డీటెయిల్స్ అన్ని చెప్పావనుకో, నీ కుక్కకు పట్టిన గతి నీకు పడుతుంది. గాడ్ బ్లెస్ యూ అమ్మా. బాయ్. నువ్వు సత్యాన్ని లవ్ చేస్తున్నావు? ఎస్. ఏం చూసి అతన్ని ప్రేమిస్తున్నావే? అతను మీరెవరూ చూడండి. చూసి ఎప్పుడు వెదవ ఆలోచనలే అతని మంచితనం చూసి. కానీ మరీ పల్లెటూరుడే, సిటీ వాళ్ళకంటే వాళ్లే బెటర్. ఓకే రోజీ, వీళ్ళు అనుకో ఒకరికి లైన్ వేసి ఇంకొకరిని డ్రైవ్ చేసి మూడో దాన్ని లవ్ చేస్తుంటారు. అదే సత్తి పండు అనుకో, గుమ్మడి పండులా స్థిరంగా ఉంటాడు. కళలో కూడా ఇంకో ఆడదాన్ని చూడడు. కారులో మాత్రం తిరుగుతూ ఉంటాడు. అందరిలాగే నాకు కూడా కోర్టులన్నా పోలీసులన్నా భయం. అందుకే మొన్న మీరు వచ్చినప్పుడు నిజం చెప్పలేదు. కానీ వాళ్ళ ఇంట్లోకి, కిచెన్లోకి కూడా వచ్చేశారు. చిన్న కుక్కపిల్లని చంపేశారు. 2 రోజుల నుంచి మా అన్నయ్య కూతురు ఏడుస్తూనే ఉంది. ఇలాంటప్పుడు ఎక్కడికన్నా పారిపోవాలనిపిస్తుంది. ఇలాంటప్పుడే నాకు ఎదిరించాలనిపిస్తుంది. మీరు బాధపడుతుంటే ఓదార్చగలనేమో, కానీ భయపడుతుంటే నేనేం చేయలేను. మా డాడీని చంపిన వాళ్ళలో ఒకడిని నేను చూశాను. ఇప్పుడు కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తే సరిపోతుందా? నాకు సంబంధించినంత వరకు నేనే కోర్టు, నేనే జడ్జ్, నేనే జైలు, నేనే తలారి, నేనే ఉరి. మీకు మనిషి తెలుసు, నాకు పేరు తెలుసు. వెతుకుదాం. మీ భయం పోయేదాకా, నా కోపం తగ్గేదాకా, వాడు చచ్చేదాకా వెతుకుదాం. ఇది ఓటర్స్ లిస్ట్. ఆ పేరేంటి? రామ్ కోటి. హైదరాబాద్ లో 2792 మంది రామ్ కోట్లు ఉన్నారు. లెట్స్ సర్చ్. Thank you.
అతనే. అడ్రస్? అడ్రస్ 1 నవనిర్మాణ్ నగర్, కింగ్ కోటి, హైదరాబాద్. ఫోన్ నెంబర్? హలో, ఎవరు? రాంకుంటున్నారండి. లేరండి, మీరెవరు? నేను వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్ని. మీరు? నేను వాళ్ళ అబ్బాయినండి. సరే, కొంచెం మీ పేరేంటో చెప్తారా? ఎందుకు? మీరు నా ఫ్రెండ్ అన్నారు కదా, నెక్స్ట్ ట్రిప్ అయినా మిమ్మల్ని కలిస్తే గుర్తుపట్టాలి కదా, అందుకని. సత్యనారాయణ మూర్తి. మై నేమ్ ఇస్ ధనుష్ కోటి, సన్ ఆఫ్ రామ్ కోటి. ఆహా, ఓకే ధనుష్. అలాగే సత్యపండు. ఇదిగో, ఇంకోసారి సత్యపండు అన్నావంటే మామిడి పండు పిసుడు పిసుకుతాను అనుకున్నావు. అదేంటి సార్, నేను మీ ఫ్రెండ్ అన్నారు. మరక్కడ నాకు కాలుద్ది, నువ్వు నాకు ఫ్రెండ్ అన్నాను కానీ నేను నీకు ఫ్రెండ్ అన్నానా? కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. ఎవరు? రామ్ కోటి కొడుకు. తెలుగు భాష అమ్మలాంటిది, 5 ఏళ్ల వరకే అమ్మతో అవసరం. అదే ఇంగ్లీషు పెళ్ళం లాంటిది, 60 ఏళ్ళు వచ్చినా దాంతో అవసరం ఉంటుంది. అందుకే మనం ఇంగ్లీష్ ని చులకనగా చూడకూడదు. ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. హలో. ఊరికే చూపిస్తానన్నారు. నేను బద్మాయి పిలిస్తే వస్తా. ఇంతకీ నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారండి? మా గ్రూప్ పేరు అభాతే మాసం. అంటే అఖిల భారత తెలుగు మాట్లాడే వాళ్ళ సంఘం. ఇక్కడ నుంచి అందరూ తెలుగులోనే మాట్లాడాలి, మమ్మీ డాడీల సంస్కృతి పోవాలి, ప్రతి ఒక్కరు తెలుగులో మాట్లాడే రోజు రావాలి, అప్పటిదాకా మా ఈ ఉద్యమం ఆగదు. దానికోసం కిడ్నాప్ చేస్తాం. నువ్వు తెలుగులోనే మాట్లాడాలి, ఇంగ్లీష్ అసలు మాట్లాడకూడదు. అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడకపోతే నన్ను వదిలేస్తారా? ఇంగ్లీష్ ఏమిట్రా, ఆంగ్లము. సారీ సార్. సారీ ఏంట్రా, క్షమించండి. అలాగే సార్. సార్ కాదు, అయ్యా. ఓకే చూడరా. అన్నయ్య లేడు, బయటికి వెళ్ళాడు. సత్య ఇక్కడ లేడు, బయటికి వెళ్ళాడు. అబద్ధం. లై అంటే తెలుగులో అబద్ధం అని. లోపల ఏం జరుగుతుందో నేను చూడాలి. కుదరదు. ఎందుకు కుదరదు? ప్రతిదీ నీకు చెప్పాలా? కిడ్నాప్ అయిన వాడు అది చేసిన వాడిని క్వశ్చన్స్ అడగకూడదు. మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఆంగ్లము. ఇంగ్లీష్ నువ్వు మాట్లాడకూడదు. ఐ కెన్ యు నో కోట్. మాక్సిమం ట్రై చేశా, కుదరలేదన్నయ్య. అట్లా చూడకన్నా ఉక్కు పోస్తుంది. అవును, ఖచ్చితంగా ఇక్కడ పెట్టావు. ఓ ఇక్కడ పెట్టావు, థ్యాంక్ యూ. ఎవరితను? శైలు ఫోన్ చేస్తే వచ్చాను కదా. నువ్వు ఇక్కడ వస్తావు, అసలే బిజీగా ఉన్నావు కదా. నేనా? ఇంటర్నెట్ కేఫేలు. అదే, ఆ అమ్మాయి అప్పుడే పరిచయం అయింది. టచ్ చేస్తే చేయి తీస్తా. శైలు, నువ్వు అనుకున్నట్టు నాకు అమ్మాయికి ఏ సంబంధం లేదు. నిజం చెప్పాలంటే వాళ్ళ అమ్మా నాన్న పేర్లు కూడా తెలివి తెలుసా? అనవసరంగా నువ్వు. మా అమ్మ పేరేంటి? మీ అమ్మ మీ అమ్మ పేరు నోట నాన్నతోంది, బయటకు రావట్లేదు. అది అమ్మ పేరు. ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావు, నువ్వు మోసగాడివి. శైలు ఏంటి? ఇప్పుడు ఒక అమ్మాయి నాతో కూర్చుని కాఫీ తాగేది మాత్రం అమ్మాయి నీకు పోటీ అవుతుందా? అర్థం కూడా మాట్లాడమేంటి? ఊరికను చూసావా, ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ తో నీకు అంత కరెక్ట్ అనిపిస్తుంది కదా. మీరిద్దరు ఒకే కార్ నుంచి ఎందుకు దిగారు? అది కూడా చూసావా, ఇప్పుడు ఆటో దొరకపోతే మనం ఇలా ఇలా అంటాం, అలా లిఫ్ట్ ఇచ్చింది ఎక్కొచ్చాను, అందులో తప్పే ఉంది నీలో. లేదు, నువ్వు మారిపోయావు, నా మీద ప్రేమ తగ్గిపోయింది. ప్రేమ తగ్గి? అది నువ్వు ఎలా చెప్పగలవు? నా పేరు శైలు, నువ్వు ఇప్పుడు నీలో అన్నావు. I'm really very sorry, Neil. నాకు తెలుసు. సైలు.